శుభోదయం వెల్కమ్ టు కృషా హై స్కూల్ ఏడవ తరగతి ఐదవ పాఠమైనటువంటి పల్లె అందాలు పాఠం గురించి నేర్చుకుందాం ఏ పాఠం గురించి నేర్చుకుందామమ్మా పల్లె అందాలు పల్లె అందాలు రైటర్ ఎవరు ఆర్చి వెంకటాచార్యులు ఎవరు ఆర్చి వెంకటాచార్యులు బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి చూసారా బొమ్మని ఏం కనిపిస్తుంది బ్యూటిఫుల్ నేచర్ కనిపిస్తుంది అందమైనటువంటి ప్రకృతి కనిపిస్తుంది సూర్యుడు పక్షులు కొండలు చెట్లు వాగులు వంకలు రోడ్డు పల్లెటూర్లు పొలాలు ఎడ్లు ఇట్లా అవునా కదా బొమ్మలు ఇవన్నీ కనిపిస్తున్నాయా లేదా చక్కటి అంటే విలేజ్ వాతావరణం అనేది ఎంత అందంగా కనిపిస్తుంది పల్లె యొక్క వాతావరణం అంతా కూడా దాన్ని చూస్తే ఇలాంటి పల్లెలో చాలా హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండిపోవచ్చు అంత మంచిగా ఉండే పల్లెటూర్లు పచ్చదనానికి మారు ప్రతీక పల్లెటూర్లు ప్రేమ ఆప్యాయతలకు మచ్చ తునక పల్లెటూర్లు పై బొమ్మ మీరు చూసిన పల్లెకు బొమ్మలోని పల్లెకు తేడాలు ఏంటి ఇంత అందంగా ఇప్పుడు పల్లెటూర్లు ఉన్నాయా లేవు కదా అక్కడ కూడా అంతా కూడా ఎలా ఉండిపోయింది కొండలో గొట్లో ఏమీ లేవు పూరిళ్ళు ఉండేవి అవన్నీ ఏమి ఇప్పుడు అన్ని ఆ ప్లేస్లో కూడా పెద్ద పెద్ద డాబాలు అయిపోయినాయి పొలాలు తక్కువైపోయినాయి రియల్ ఎస్టేట్ బిజినెస్లు పెరిగిపోయినాయి ఏదో కంపెనీలు ఫ్యాక్టరీలు వచ్చి పడుతున్నాయి కరెక్టేనా కదా పల్లెలో ఏమేమి ఉంటాయి చెప్పాను కదా పల్లెలు ఏముంటాయి అమ్మ ప్రేమ కానించి ఆప్యాయత అనురాగాల వరకు కూడా అన్నీ అక్కడ పల్లెలో దొరికనదంటూ ఏమీ కూడా ఉండదు తల్లి ఒడి ఎలా ఉంటుందో పల్లెబొడి కూడా అలాగే ఉంటుంది అని చెప్తాను నేను అడిగితే గనక అంత వెచ్చగా అంత చక్కగా ఏ ఆపద రాకుండా చూసుకుంటాయి మన పల్లెటూర్లు అని చెప్పేసి ఇక పాఠం యొక్క ఉద్దేశం అసలు ఎందుకు మనకి పల్లె అందాలు పాఠం ఇచ్చారు పల్లెటూర్లు శాంతి శాంతి సౌభాగ్యాలకు నిలయాలు పీస్ఫుల్ శాంతి సౌభాగ్యం ఏంటంటే ఫుల్ అనమాట ఎంత అంటే ప్రశాంతంగా ఒక్కసారి అలా వెళ్ళి ఆ గాలి పైరుగాలి కనుక అలా పీల్చుకుంటే లేని సంతోషం అనేది మనకు కలుగుతుంది అంత చక్కగా ఉంటాయి అనమాట ప్రేమానురాగాల కోవెలలు ఎవరిని పడితే వాళ్ళు ఈ ఈ కులమా ఆ కులమా వీళ్ళ వాళ్ళ అని సంబంధం ఉండదు అందరినీ కూడా వరసలు పెట్టి పిలుచుకొని చక్కగా బంధాలను నిలుపుకొని ఒకరికొకరు సహాయంగా ఉంటారనమాట పచ్చని ప్రకృతికి ఆలవాలం పల్లె పచ్చని ప్రకృతికి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఉదాహరణ అంటే ఏం చెప్పొచ్చు పల్లెటూరుకి నేచర్కి అందమైనటువంటి నేచర్కి ఉదాహరణ కింద ఏం చెప్పొచ్చమ్మా అమ్మా పల్లెటూరునే చెప్పచ్చు అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క మెయిన్ అట పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం దేనికి సంబంధించింది కావ్య ప్రక్రియకు చెందినది దేనికి సంబంధించిందమ్మా కావ్యానికి దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కూడా కవి వర్ణించాడు దీంట్లో ఏం చెప్పాడు పల్లెటూర్లు గ్రామాల్లో ఉన్నటువంటి అందంతో పాటు చిత్రాలతో పాటు పల్లె యొక్క అందాన్ని కూడా చక్కగా కవి వర్ణించాడట ఈ పాఠ్యభాగం ఆచి వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది మా ఊరు అని చెప్పేసి ఒక చిన్న లఘు కావ్యం అంటే చిన్న కావ్యము అని చెప్పేసి అని చెప్పవచ్చు అనమాట వాటిలో నుంచి ఇచ్చింది ఇక ఆచి వెంకటాచార్యులు గారు ఎప్పుడు జన్మించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఎప్పుడు చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవిశిఖామణి ఆచి వెంకటాచార్యులు రమణీయ భావాలతో అందమైనటువంటి అంటే చక్కటి అందమైన పదాలు ఉన్నటువంటి భావాలతో మీనింగ్ఫుల్ అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే మీను కమనీయ కవితల కమనీయ అంటే తియ్యనైనటువంటి అందరూ మెచ్చుకునేటటువంటి కవితలు రచించిన కవి శిఖామణి కవులలోనే రత్నం వంటి వాడు శిఖామణి ఏంటి రత్నం వంటివాడు కవులలోనే రత్నం వంటి వాడు ఎవరు ఆచి వెంకటాచార్యులు ఈయన ఎక్కడ జన్మించాడట నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం మావునూరు గ్రామంలో జన్మించారు సిరిసిల్లా అని కానీ ఎవరు గుర్తొస్తారు మన హరిశ్రవేశారా సిరిసిల్ల చేనేత పరిశ్రమలకి చాలా ఫేమస్ నేత పనివారు ఎక్కువగా ఉంటారు అంటే బట్టలు నేసేటటువంటి వాళ్ళు నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామంలో ఈయన జన్మించాడట ఆండాల్ బుర్ర కథ రాగమాల మా ఊరు ఈయన రచనలు ఈయన రచించాడో ఆడాళ్ళ బుర్రకథ బుర్రకథ ఒకటి రాగమాల అనేటటువంటి దాంతో కవితలు అలాగే మా ఊరు అనేటటువంటిది ఒక కావ్యం అన్నమాట పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు హారతులు పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుగులపై నాట్యం ఆడుతూనే ఉంటాయి పండిత వంశంలో అంటే బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాళ్ళు పండితులు అంటే పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళని పండితులు అని చెప్పేసాను అని చెప్తామన్నమాట పాండిత్యం అంటే ఏంటి అన్ని రకాల వేదాలు తెలిసి ఉండాలన్నమాట ఈయన రాసినటువంటి పాటలు దేవుడి మీద పాటలు తెల్ల హారతులు హారతులు అంటే హారతులు అనమాట షిరిడి సాయిబాబా అలాంటి అలాగే ఈయన కొన్ని దేవుడి మీద పాటలు రాశాడనమాట పద్యాలు ఇప్పటికీ కూడా ప్రజల నాలుగలపై ఇప్పటికీ కూడా కొంతమంది ఈ పాటలు పాడుకుంటూనే ఉంటారనమాట ఇది దీని యొక్క స్పెషాలిటీ సాయంకాల ఈ ఇలాంటివి పద్యాలు పాఠాలు రాసినటువంటి సాయంకాల సమయంలో సంధ్యా దీప ఇట్లా ఏదో ఒక దేవుడి పాటలు ఉంటాయి అనమాట అయినా ఇప్పటికీ కూడా పాడుకుంటూ ఉంటారు ఇక ప్రవేశిక పల్లెటూరులో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది పల్లెటూరు అనగానే గ్రీన్నెస్ గ్రీనినెస్ కనిపిస్తుందా లేదా చక్కటి పొలాలు ఇంటి దగ్గర కూడా చిన్న ఖాళీ ప్లేస్ ఉంటే చక్కటి మొక్కలు పెట్టుకుంటూ ఉంటారనమాట పల్లె ఆనందాన్ని కలిగిస్తుంది పల్లె మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అక్కడికి వెళ్ళి కాస్త గాలి పీల్చుకుని చక్కగా ఉంటుంది పల్లెసీమలు సౌందర్య నిలయాలు అందానికి నిలయాలు పల్లెటూర్లు ఏంటమ్మా అందానికి నిలయాలు జాలువారే సెల ఏళ్ళు జాలువారంటే కొండల మీద నుంచి ఇలా వాలుగా పడటాన్ని కొండల మీద నుంచి ఇలా వాలుగా పడేటటువంటిది సెలయేరు అని చెప్పేసి అన్న చెరువులు ఊరు అనగానే ఏం గుర్తొస్తాయి చెరువులు చెరువులు ఉండేటటువంటి తామర పూలు దాన్ని చూసారా చెరువులో చెరువు గట్టుకు వెళ్ళి తామర పూలు ఎప్పుడన్నా చూసారా మీరు నీటిలో తేలియాడే తామరలు చెప్పాను కదా రకరకాల పుష్పాలు మనం అంటే ఇప్పుడు కొనుక్కుంటున్నాం ఊర్లో బంతి మొక్కలైనా కనకాంబరాలైనా మళ్ళీ సీజనల్ వారీగా చామంతులైనా ఇళ్ళల్లోనే చక్కగా పెంచుకుంటారు మట్టి నేల ఉంటుంది కదా ఎక్కడ చూసినా మట్టి ఉంటుంది కదా మనలాగా కాంక్రీట్ నేలలు కాదు కదా సిటీలాగా కాంక్రీట్ నేలలు ఉంటే అయినా కానీ మురికి పైకి పోతుంది మనకి పల్లెటూర్లో అయినప్పటికీ కూడా చక్కగా అదంతా కూడా పడిన వర్షం పడిన భూమిలోకి ఇంకిపోయి వాటర్ ప్రాబ్లం అనేది అక్కడ ఉండదు చక్కగా మొక్కలకు కూడా బలంగా బలమైన ఇస్తూ ఉంటుందన్నమాట వృక్షాలు పెద్ద పెద్ద చెట్లు మర్రి చెట్లు చింత చెట్లు యాప్ చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఒకటేమిటి అడగకుండాని అన్నీ ఇచ్చే తల్లి ఎంతో స్వచ్ఛమైనది ఎంతో స్వచ్ఛమైనది క్లీన్ ఉంటుంది అనమాట అన్నీ మనం అడగకుండానే అన్నీ ఇచ్చేస్తుంది గ్రామసీమల సుందర దృశ్యాలు అక్కడ వ్యాపార వివా విధానాలు వివిధ వృత్తుల వారి జీవనం ఎంత నిష్కలాంశంగా ఉంటాయో చూద్దాం గ్రామసీమల సుందర దృశ్యాలు గ్రామంలో ఉండేటువంటి అందమైనటువంటి దృశ్యాలు అక్కడి వ్యాపారులు బిజినెస్ చేసేటటువంటి వ్యాపారులు ఎలా జరుగుతుంది అనేది అలాగే వివిధ వృత్తుల వాళ్ళు వృత్తులు వృత్తులు అంటే ఏంటమ్మా కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఇవన్నమాట కమ్మరి అంటే కుమ్మరి అంటే కుండలు తయారు చేసేట కమ్మరి వాళ్ళు అంటే ఇనప వస్తువులు తయారు చేసేటటువంటి వాళ్ళు వడ్రంగులు అంటే చెక్క పని చేసేటటువంటి వాళ్ళు కంసాలి అంటే స్వర్ణకారులు బంగారం తయారు చేసేటటువంటి వాళ్ళు రజకులు అంటే చాకలి వాళ్ళు బట్టలు ఉతికేటటువంటి వాళ్ళు ఇలా అన్ని రకాల వృత్తులు కలిపి అక్కడ ఉంటారనమాట నుండి అందరూ సమానంగా అందరి పనులు సక్రమంగా చేసుకుంటూ ఉంటారు నిష్కలాంశంగా అంటే ఎటువంటి కల్మషం అనేది మనసులో లేకుండా కల్మషం అంటే చెడ్డ ఆలోచన అనేది మైండ్లో లేకుండా పల్లెటూర్లో అందరూ కలిసిమెలిసి చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అని ఈ కవి చెప్తూ మాట అర్థమైందా ఇక మీకు ఇచ్చేటటువంటి హోంవర్క్ ఏంటంటే కవుపరిచయం పల్లె అందాలు కౌపరిచయం ఎవరిది ఎవరు రచించినటువంటి కవి ఎవరు ఆచి వెంకటాచార్యులు ఎవరు ఆచి వెంకటాచార్యులు గురించి చాలా నీట్గా రాసి కవి పరిచయం అలాగే ఓన్లీ రాయటం కాదు దాంతోపాటు చదివి నేర్చుకుని ఏ ఏ రోజు ఇచ్చిన వరకు ఆ రోజు మీరు చక్కగా నేర్చుకుంటే తర్వాత ఓపెన్ అయినాక మీకు అంత ఇబ్బంది ఉండదు పైగా ఇంకోటి ఏంటంటే ఇవాటి నుంచి హోంవర్క్ ఎవరైతే రెగ్యులర్గా వస్తా ఇస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి మిగిలిన వారి పేర్లు ఉండవు తర్వాత తర్వాత నెమ్మదిగా గ్రూప్లో నుంచి తీసేస్తాం ప్లస్ ఇంకొకటి ఈ మార్కులు ఇప్పుడు చెప్పేటటువంటి మీరు రాసే హోంవర్క్ల ఆధారంగా ఫార్మేటింగ్ మార్కులు యాడ్ చేయబడతాయి అక్కడ ఎందుకు తగ్గినాయి అంటే కనుక సమాధానం మీరు ఎందుకంటే మీరు ఏ రోజు హోంవర్క్ రాస్తున్నారు ఏ హోంవర్క్ చేయటం లేదు అనేది లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది దాని ప్రకారంగా మీకు మార్కులు వేయబడతాయి తర్వాత మీ పేరెంట్స్ ఏమడిగినా మేము దాన్ని ప్రూఫ్ చూపిస్తాం కాబట్టి ఇక నుంచి అయినా ఇంకెవరైనా మేలుకోని వాళ్ళు ఉంటే కనుక మేము కొంచెం మార్కులు పెంచుకోవడానికి చూడండి దయచేసి సరేనా ధన్యవాదాలు